వెల్కమ్ టు TS24 న్యూస్. కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు ఇటీవలి బడ్జెట్ లో పలు చర్యలను ప్రతిపాదించింది, కానీ అన్నదాతలను ప్రోత్సహించే కార్యక్రమాలను మాత్రం విస్మరించింది. ఈ పంటను సాగు చేసే రైతుల ఆదాయం పెంచడానికి తోడ్పాటు అందించకపోతే వారు చిరుధాన్యాల వైపు మొగ్గు చూపటం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ను ప్రపంచ చిరుధాన్యాల కేంద్రంగా మార్చాలని కేంద్రం లక్షించింది. ఆ దిశగా హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ను ఉత్కృష్ట కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సమకూరుస్తున్నట్లు 2023-24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. చిరుధాన్యాలను శ్రీ అన్నాగా అభివర్ణించిన మంత్రి, కేంద్ర ప్రభుత్వ విధానం దేశ ఆహార భద్రత పెంచి అన్నదాతల సంక్షేమానికి భరోసా కల్పిస్తుందంటూ వ్యాఖ్యానించారు. భారత్ పిలుపు మేరకు ఐక్యరాజ్యసమితి 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాల సాగుకు భారత నేలలు అత్యంత అనుకూలం. తెగుళ్లను తట్టుకోగల ఈ పంటల సాగుకు నీటి అవసరం తక్కువే. రసాయనాల వినియోగం లేకుండా వీటిని పండించవచ్చు. దేశంలో దాదాపు సగం వర్షాధార భూములే కాబట్టి చిరుధాన్యాలను సాగు చేయడం తేలిక. ప్రస్తుతం G20 అధ్యక్ష హోదాలో ఉన్న భారత్ వీటిని ప్రయోజనాలను ప్రపంచానికి తెలియజెప్పి మార్కెట్లను విస్తరించేందుకు దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ కూటమి సమావేశాలకు వచ్చే విదేశీ ప్రతినిధులకు చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూపించనుంది. రైతులు, అంకుర సంస్థలు, రైతు ఉత్పత్తి సంస్థలతో విదేశీ ప్రతినిధుల భేటీలను ఏర్పాటు చేయనుంది. 140 పైచిలకు దేశాల్లోనే భారత రాయబార కార్యాలయాలు అంతర్జాతీయ చిరుధాన్యాల వేడుకల్లో పాల్గొంటాయి. ఇవన్నీ చిరుధాన్యాల ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచుతాయని భావిస్తున్నారు. అయితే ఈ పంటలు గిట్టుబాటు అయ్యేలా చూడాలని, అలాగైతేనే రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతారని నిపుణులు అంటున్నారు. చిరుధాన్యాల్లో కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, సజ్జలు, రాగులు, వరిగెలు, జొన్నలు ముఖ్యమైనవి. ప్రోటీన్, పీచు పదార్థం, ఖనిజాల పుష్కలంగా ఉండటంతో వీటిని సూపర్ ఫుడ్గా వ్యవహరిస్తున్నారు. ఉబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాలు, ఉదర, కాలేయ వ్యాధుల నియంత్రణకు ఇవి దోహదపడతాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా వీటి ఉత్పత్తి, వినియోగం తక్కువగానే ఉంటున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణంలో చిరుధాన్యాల వాటా 11% ఉత్పత్తిలోనూ ఇవి 6% మించడం లేదు. అయినా సరే చిరుధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశాందే అగ్రస్థానం. వీటి మొత్తం ఉత్పత్తిలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల వాటా 81% పైనే. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోనూ వీటిని సాగు చేస్తున్నారు. దేశంలో 1960 వరకు ఈ పంటల సాగు అధికంగా ఉండేది. హరిత విప్లవం తర్వాత వరి, గోధుమ పంటల విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. అన్నదాతలను చిరుధాన్యాల వైపు మళ్లించాలంటే వీటి సాగును ఇతోధికంగా ప్రోత్సహించాలి. దిగుబడులను పెంచే చర్యలు తీసుకోవాలి. 2013-14 నుంచి 2021-22 మధ్య రాగులు, సజ్జలు, జొన్నలు కనీస మద్దతు ధర 80 నుంచి 125% పెరిగింది. వీటి ఉత్పత్తి మాత్రం 7% తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల్లో ఈ 3 పంటలకే కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. చిరుధాన్యాలకు దేశీయంగాను గిరాకీ పెంచాలి. చౌక ధరల దుకాణాల ద్వారా వీటిని విరివిగా అందించడంతో పాటు తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ రంగంలో పెట్టుబడులు పెంచాలి. ఇక్రిషాట్, ఐఐఎంఆర్ వంటి సంస్థల సహకారంతో తృణధాన్యాల రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలను రూపొందించాలి. భారత్తో పాటు చైనా, ఆఫ్రికా దేశాల్లోనూ చిరుధాన్యాల సాగు పెరుగుతోంది. వీటి ప్రపంచ మార్కెట్ విలువ 2021లో 47 కోట్ల డాలర్లు. వ్యవసాయ, తయారైన ఆహార ఎగుమతుల అభివృద్ధి సంస్థ 2021-22 6.42 కోట్ల డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని 10 కోట్ల డాలర్లకు పెంచాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలకు, వాటితో తయారైన ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకుని రైతులకు మేలు జరిగేలా చూడాలి.